డబ్బు డబ్బు అని సంచరించవద్దు. డబ్బు శవంతో సమానం. సేకరించిన డబ్బును విరాళాలు వంటి సహేతుకమైన మార్గాల్లో ఖర్చు చేయాలి. మీరు గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నిస్తే అది మీ అప్పులు మరియు వ్యాధిని పెంచుతుంది మరియు మిమ్మల్ని నాశనం చేస్తుంది. దీని వివరణ ఏమనగా, సాధారణంగా చదువు పని మొదలైనవి ఎందుకు చేస్తున్నారని ఏ వ్యక్తిని అడిగినా వారు చేసేది డబ్బు సంపాదించడానికి మరియు భౌతిక సంపద కోసం అని చెబుతారు. మీరు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించండి. మీరు కోరుకునే అపరిమిత డబ్బు మీ దగ్గర ఉంది, కానీ అది తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్క క్షణమైనా ఆనందంతో జీవించగలరా? అమ్మ చెప్పినట్లు డబ్బు శవం లాంటిది, ప్రాణము లేనిది. ప్రవహించే నీరు వాసన రాదు, అయితే నిలిచి ఉన్న నీరు వాసన వస్తుంది. అలాగే దానధర్మం చేయని సంపద కేవలం వ్యాధులకు దారితీస్తుంది మరియు ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. మన అవసరాలకు మించిన ధనం దానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మంచి కర్మకు దారితీస్తుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.